మాట్లాడప్పుడు పిల్లల కాలేజ్ ఫీజులు పెట్టింగ్ అండి. అమ్మఒడి వస్తుందమ్మా, రైట్ భరోసా వస్తుంది, రావాల్సిన పక్కలు బాగున్నారమ్మా. థ్యాంక్స్ అనుకుందా, వాలెట్ సక్కు పంపిస్తారుగా, పాకిస్తాను జగన్ గారు మమ్మల్ని పంపించారు. కోళ్ళకి అమ్మఒడి వస్తుందమ్మా, తన పెన్షన్ వస్తుంది, కోళ్ళకు కూడా గ్రూప్ డబ్బులు ఉంటే మాకు రావాల్సింది నాగిని అంటే వచ్చి అదే అంటే మీకు రావాల్సింది ఆగలేదు అండి. సతీష్ గారు అయితే మీ అబ్బాయికి ఇన్స్టాల్ వచ్చింది అండి, ఇంకా వేరే పథకాలు ఏం అనిపించడం లేదు అబ్బాయి పాటు, రావాల్సింది ఆగలేదు కదా. ఓకే సతీష్ అంటే మేనల్, అమ్మ ఆ కార్డులో మేనల్ డోళ్ళ దాంట్లో గ్రూప్ డబ్బులు ఉంటే మాఫీ అయ్యి అమ్మా, కాంప్రహెన్షన్ డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ వస్తుందమ్మా, ఎవరికి వస్తుందా మీకేనా, రావాల్సిన పథకాలు వచ్చినాయిగా. అబ్బాయి అంటే మనీ పెంచాడా, అదే తెలియదు. అమ్మఒడి వస్తుంది, గ్రూప్ డబ్బులు 30,000 ఉంటే మాఫీ అయ్యి అమ్మా, ఇది స్థలం వచ్చింది, మీకు రావాల్సిన పథకాలు వాలంటీర్ సక్రమం ఇస్తారు, 45,000 డబ్బు వస్తుంది అమ్మా, మీకు రావాల్సిన పథకాలు వచ్చినాయి రాకుండా నాకు. నమస్కారం అమ్మా, వెంకయ్య గారా, అమ్మఒడి వస్తుందమ్మా, గ్రూప్ డబ్బులో 25,000 వచ్చినటువంటి మా అబ్బాయి, మీకు రావాల్సిన పథకాలు వచ్చాయంటే రాకుండా నాకు. రాణి అంటే ఇంటి స్థలం కూడా వచ్చిందమ్మా అమ్మ వాళ్ళు, వాళ్ళకి అమ్మ కూడా వస్తుందమ్మా, వాళ్ళకి ఇంటి స్థలం కూడా వచ్చింది. మైలవరం సచివాలయం 4 పరిధిలో దేవుడి చెరువులో గడప గడపకి కార్యక్రమం జరుగుతుంది, సంక్షేమ పథకాలు అందరికీ అందినవి. అట్లాగే అభివృద్ధికి సంబంధించి ఈ దేవుడి చెరువులో గడిచిన 3 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యింది. దీంట్లో చాలా రోడ్లకి డ్రైన్లు వేసాం, చాలా సిమెంట్ రోడ్లు వేసినాం, ఇంకా డ్రైన్ల సమస్య, రోడ్ల సమస్య ఉంది. త్వరలో నిధుల లభ్యత చూసుకొని మిగతా రోడ్లు కూడా డ్రైన్లు రోడ్లు త్వరలో వేయించడానికి, త్వరితగతిని అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అవి కూడా ఎందుకంటే ఈ ఏరియాలోనే దాదాపుగా 3.5 కోట్ల పైసలకు ఎంత 3.5 కోట్లు వర్కులు చేసాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మిగతాయి కూడా త్వరలో చూసి మరిన్ని నిధులు పెట్టి మిగిలిపోయిన రోడ్లు కూడా అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ.